చెన్నైలో జరగబోయే కల్చరల్స్ కి పర్మిషన్? బుద్ధిగా చదివి మార్కులు తెచ్చుకునే శ్రద్ధ లేదు. స్కూల్ ఓపెన్ చేసి ఇంకా నెల కూడా కాలేదు, అంతలోనే కల్చరల్స్ ఏమిటి? కే కల్చరల్స్ కి వెళ్ళక్కర్లేదు, మర్యాదగా క్లాసెస్ కి వెళ్ళండి. గెట్ అవుట్. గోడ కూర్చో. ఏం చేయాలా ఉంది? అవునరా, పర్మిషన్ ఇవ్వదా? ఏమనుకుంటుంది? ఎరా, చెన్నై స్కూల్స్, చెన్నై ఫిగర్స్ కదా, మిస్ అయితే ఆల్ ఇండియా అందగాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతే అక్కడ అమ్మాయిలందరూ ఫీల్ అయిపోరు. ప్రిన్సిపల్ సంతకం మనమే పెడుతున్నాం, కల్చరల్స్ కి వెళ్తున్నాం. ఎంతమంది ఫిగర్లో మామా చూడు. అబ్బా, లేదు లేదు, నేనేమనలేదు, వాడే వచ్చి నాతో ఏదో. సరే, మూసి. యూత్ కి ఏం గ్రోత్ రా? యూత్ ఏవికి బాడీ మాత్రం ఎస్టీడీ బూత్. అయితే నేను కాల్ చేసుకొస్తా. హృదయం వస్తుంది, హృదయం వస్తుంది, హృదయం ఇక్కడే ఉన్నది, హృదయం. హలో, గుద్దితే సారీ చెప్పడం తెలీదా? ఓహో, గుద్దే సారీ చెప్తే ఓకేనా? ఇదేదో బాగుంది, రా గుద్దుకుందాం. అబ్బా, నీ తీయని తెప్ప వికి వీడి జంపు. అయ్యో, ఐఎమ్ సారీ 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 సారీ. ఇలా చూడండి, నేను మిమ్మల్ని కావాలని గుద్దలేదండి. ఇంతకు ముందు ఒక మరి గుద్దని దాన్ని కావాలని గుద్దండి, కానీ మిమ్మల్ని మాత్రం ప్రామిస్ గా నేను కావాలని గుద్దలేదండి. ఏమండి, ప్లీజ్ నేను చెప్పేది వినండి, సారీ చెప్తున్నాను కదండి. ఏమండి, కళ్ళు తెరిచి చూడండి. హై, కళ్ళు తెరిచి చూసేసింది మామా? కళ్ళు తెరిచి చూసేసిందిరా విక్కీ? సూపర్ ఫిగర్ చూసుకుందేవరా. నీకు సంగతి తెలుసా, ఇప్పటికి హాఫ్ సెంచరీ పూర్తయింది, ఇంకో 50 చేస్తే సెంచరీ. సారీ. ఏ ఇది స్కూల్ యూనిఫామ్ వేసుకున్న విజయశాంతిరా బాబు, జై తెలంగాణ. నన్నే గుద్దుతావా? ఇంకెప్పుడైనా ఏ అమ్మాయి నీడని టచ్ చేసినా పగిలిపోద్ది, జాగ్రత్త. విక్కీ, విక్కీ, విగ్రహం కాదు నేనే, ఏదైనా రసస్పందన కలుగుతుందా? 10 రోజా పూలు కోసేటప్పుడు ఒక్క ముళ్ళైనా గుచ్చుకోదే. హలో. హలో, నాకు మీరంటే చాలా ఇష్టం, నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను, రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? రాంగ్ నెంబర్ కి చేసినట్టున్నావు, పెట్టే. హలో హలో హలో, ఫోన్ పెట్టేయకండి. నువ్వెవరో కూడా నాకు తెలీదు, నీతో ఎందుకు మాట్లాడాలి? నేను స్టైల్లో రజనీకాంత్ అండి, చూడడానికి కమలాసలా ఉంటాను. ఛీ, స్టూపిడ్. 25 సంవత్సరాల క్రితం చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తే ఫోన్ కట్ చేయక ఏం చేస్తుంది? సరే, నువ్వు అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు, రేపు అమ్మాయిని కలవబోయే ముందు స్టైల్ గా తయారై మన్మధుడిలా వెళ్ళు. ఏంట్రా విషయం, కొంచెం అందరికి అర్థమయ్యేలా చెప్పు. నీకు ఇంగ్లీష్ అర్థం కదా, తనకి పెళ్లి ఫిక్స్ అయింది, షీస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సీరియస్ గానా? కంగ్రాట్స్ యార్, చెప్పలేదే. వాట్ ఆర్ యు సేయింగ్? వాడి జ్యూస్ లో ఉప్పు తక్కువ అయింది అంటున్నాడు, లూసు. దానికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నాగా. మరి మనపల్లె ఎప్పుడు డార్లింగ్? వచ్చావా, నాతో తిరిగావా, అడిగింది కొనిచ్చావా, ఇలా తడిమావా, అంతటితో ఆపే. పెళ్లి గురించి మాత్రం అస్సలు అడగొద్దు. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే నేను నిన్ను లైక్ చేశాను. ఏంట్రా,
ఈడి పల్లెంట్రా ఏనుగుతాడేమో నోట్లో నోరెట్టు కొరుకుతాడు. త్వరగా వికీకి ఫోన్ చేయండి. ఎన్నిసార్లు ఫోన్ చేయమంటావు? చేరే చేరే ఆ ఫోన్ చేయరా. లేడీస్ తో గొడవ. ఇదిగో చంటి పిల్లని ఎందుకు కొట్టించావు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఎవర్రా నువ్వు? నిజంగా గుర్తుపట్టలా? ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు. నిన్ను చూడగానే గుర్తుపట్టడానికి స్టాలిన్ చిరంజీవా, పోకిరి మహేష్ బాబా ఎల్లే. వాడికి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? రే నువ్వు ఇంకా పోలేదు, ఇంకా గుర్తుకురాలా? అద్దీ మరి ఏంట్రా ఇది? తన్ని ఇంప్రెస్ చేయడానికి. అయ్యో నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమ పిచ్చి పట్టింది. రే ఇలాంటి పిచ్చి పిచ్చి గెటప్పులు వేస్తే ముష్టాడు అనుకుని చిల్లర వేస్తారు. ఆ చిల్లర తీసుకుని వెళ్ళి ఇరానీ హోటల్లో కొంచెం టీ తాగు. ఏంట్రా వీడి భూతద్దాలు దంతాలు? అడపు చూడు, సత్యం విషయంలో కమలాసం లాగా. ఇప్పుడు చూడ అది మరి, ఇప్పుడు చూడండి మన పర్ఫార్మెన్స్. ఎక్స్క్యూజ్ మీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.